అందరికీ నమస్కారం. మార్నింగ్ నుంచి రాజశేఖర్ గారిని అభిమానించి అందరూ చాలా టెన్షన్ తో రాజశేఖర్ గారికి యాక్సిడెంట్ అయిందన్న న్యూస్ టీవీలో చూసినప్పటి నుంచి నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ అందరికి అసలు ఏం జరిగిందో చెప్పాలని నేను ముందుకు వచ్చాను. టీవీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టీవీలో వెబ్సైట్స్ లో రకరకాలుగా న్యూస్ వస్తుంది. బట్ యాక్చువల్ గా జరిగింది ఏంటంటే, నిన్న నైట్ రాజశేఖర్ గారు ఆర్ఎఫ్సీ నుంచి రిటర్న్ వస్తున్నారు అరౌండ్ 1:30. వచ్చేటప్పుడు ఆయన కారు అదే బెంజ్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఆ కారు టైర్ బ్లాస్ట్ అయ్యి కార్ కొంచెం అన్కంట్రోలబుల్ స్టేట్ లో డివైడర్ గుద్దుకుని పక్క సైడ్ టాప్ లై పక్క వైపు పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆపోజిట్ సైడ్ వచ్చే వెహికల్ ఒకటి ఆగి అందులోంచి ఫ్యామిలీ ముగ్గురు నలుగురు టువర్స్ ద కార్ వచ్చారంట. అప్పటికి రాజశేఖర్ గారు అడవడం జరిగింది. వాళ్ళు లోపలికి చూశారు, ఐడెంటిఫై రాజశేఖర్ గారు అంట. నేను కూడా నేను రాజశేఖర్ అని చెప్పారు. తర్వాత వాళ్ళ హెల్ప్ తో ఆ కార్ నుంచి బయటకు